బహుశా ఆ డైరెక్టర్ ఊహించకపోవచ్చు మోడీ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అని. ముందే ఆ సినిమా పుండమినాగు సినిమా చూసినా, పుండమినాగులో పుండమినాగులో హీరోకి డైరెక్టర్ ఆ సినిమా కథ విషము ఆ మనిషికి విషాన్ని కొద్ది చిన్నగా ఆ మనిషి చిన్నగా ఉన్నప్పుడు అంటే 5 సంవత్సరాలు ఉన్నప్పుడే విషాన్ని తినిపించి అలవాటు చేస్తాడు అనమాట. అంటే కొద్ది కొద్దిగా ఆ విషాన్ని తినిపించి 25 ఏళ్ళ పెద్దగా అయ్యేంత వరకు అది విషాన్ని తినిపిస్తూనే ఆ సినిమాలో ఆ హీరో పుండమినాగులో చిరంజీవి హీరో అన్న ఆ పుండమినాగులో దాంట్లో ఆ లాస్ట్కి బాడీ అంతా విషయం అయిపోతుంది మొత్తం అంతా. వాడు ఎవరిని కొరికితే వాడు చచ్చిపోతాడు ఆ హీరో, అంతే కదా. అట్లా ఇప్పుడు మన పరిస్థితి ఇది తెలియకుండానే ఆ పుండమినాగు సినిమాలో చిరంజీవికి ఎట్లయితే ఆ డైరెక్టరు విషాన్ని తినిపించి ఒక విషపూరితమైన ఒక హీరో తయారు చేసాడో, అట్లనే ఈ బీజేపీ ప్రభుత్వం కూడా ఈ కొద్ది కొద్దిగా ధరలు పెంచి ప్రజల జీవితాలతో చెలగాట మారుతుందనే దానికి ఒక ఉదాహరణగా ఈజీగా అర్థం కావడానికి ఆ పుణ్యంలో కథ చెప్పిన మీకు నేను. ఇలాంటి యొక్క ఇట్లా పరిపాలన బీజేపీ ప్రభుత్వం అందిస్తున్నది అనే దానికి నిదర్శనము చెప్పడం జరిగింది. ఇది ప్రజలు కూడా గ్రహించాలి అనే విషయం తెలియజేస్తూ త్వరగా బండి సేంద్రయ్య గారి ప్రకటన ఏ రకంగా వస్తుందని ఎదురు చూస్తున్నాను. ప్రజా సమస్యలతో స్పందిస్తాడు, ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పిస్తాడా లేకపోతే నిలదీస్తాడా అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం అనే విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను.